హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వింత జీవి నవల ఇది రచన ఎం బాలగంగాధరయ్య రంగస్థల దిగ్గజం బ్యాంకు కృష్ణుడుగా పేరొందిన సాహితీమూర్తి నిగర్వి స్నేహశీలి శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు గారి ఆశీస్సులతో అంద వింతగా అగుపించే మనస్తత్వాల సమ్మేళనం అని పొత్తూరు సుబ్బారావు గారు రాశారు ఆయన ఏం రాశారంటే ఈ కథల గురించి వింత జీవి కథ గురించి నవల గురించి వింతగా అగుపించే మనస్తత్వాల సమ్మేళనం అని రాశారు ఏంటంటే అది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆనందమయమైన ఘట్టాలు ఉంటాయి అయితే అటువంటి సన్నివేశాల గురించి అందరూ తప్పించరు కొందరు తమ జీవితం ఏదోలా సాఫీగా జరిగిపోతుంటే చాలనుకుంటారు కొందరు తమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు అందుకోసం అరులు చాచే వారు ఉంటారు దాన్ని అవకాశవాదం అంటారు మరేమంటారో కానీ సదరు వ్యక్తులు మాత్రం అతి జీవిత అవసరంగా భావిస్తారు అట్లా భావించే వారిని అవతల వ్యక్తులు వింతగా చూస్తుంటారు వారికి వీరు వింతగా కనిపిస్తే వీరికి వారు వింతగా కనబడతారు అవతలి వారికి వారంతా వింతగా కనపడవచ్చు లేదా వింతగా ఊపించే మనస్తత్వాలు మన ముందు కదలాడుతున్నారు అనుకోవచ్చు ఏది ఏమైనా అవన్నీ ఒక నవలలోని పాత్రలైతే ఆ నవల తప్పకుండా రక్తి కడుతుంది ఈ వింత జీవులు నవలలో పాత్రలన్నీ అట్లాగే ఉంటాయి మనిషి స్వార్థజీవి తమకు కావలసినవి ఏమిటి అని ఆలోచించినట్లుగా ఇతరుల విషయాల గురించి ఆలోచించడు ఈ నవలలోని కథానాయకుని పాత్ర అటువంటిది ఎప్పుడో చిన్ననాటి నుండి స్నేహంగా ఉన్న మరదల్ని పెళ్లి చేసుకుంటారని హామీ ఇచ్చి అమెరికాకు వెళ్ళి మరొకరితో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని ఇద్దరికి న్యాయం చేయలేని వాడు కథానాయకుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రతో నవల ముందుకు నడుపుకుంటూ పోవాలంటే అది కష్టసాధ్యం అటువంటి కష్టాన్ని తన ఇష్టంగా మలుచుకుని బలగంగాధరయ్య ఈ నవలను అత్య ఆద్యంతం ఎక్కడ బిగిని కోల్పోనియకుండా నడపడంలో కృతకృత్యులైనడు ఈ నవలలో ఉన్న పాత్రలకు తోడుగా అతిథిగా వచ్చి చేరింది కరోనా అది ఒక వింతజీవే కదా మనుషుల జీవితాలను నాశనం చేయడానికి ఇటీవల ప్రపంచం మీద యుద్ధాన్ని ప్రకటించిన కరోనా మహమ్మారి గురించిన విశేషాలు మన నిత్యం పేపర్లో చూస్తున్నాం టీవీ ఛానళ్లలో చూస్తున్నాం అయితే నవలలో దీన్ని ప్రవేశపెడితే అది భవిష్యత్తులో కూడా మస్తిష్కంలోకి ప్రవేశించగలదని ఆలోచించినట్లున్నారు రచయిత కరోనా నేపథ్యంలోనే ఈ నవల కొనసాగుతుంది ఈ లాక్డౌన్ ఈ మాస్కులు కట్టుకుని తిరిగే ఇప్పటి మన అనుభవాలని భావితరాలకు అందజేయడమే ఈ నవల అనిపిస్తుంది నిజమే చరిత్ర చరిత్రగా చదవడం కన్నా నవల్లోనూ కథల్లోనూ చొప్పిస్తే వాటిని ప్రేక్షకులు అంటే పాఠకులు ఆదరించగలుగుతారు అన్నది ఇంతకుముందు ఎంతోమంది రచయితల నవలలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి టీబీ నేపథ్యంలో సాగే శీలా వీర్రాజు గారి మైనా నవల ఎప్పుడో రాసినప్పటికీ ఇప్పటికీ పాఠకుల హృదయాల్లో పదిలంగా ఉండిపోయింది అట్లాగే వింతజీవి కూడా కలకాలం పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుందని చెప్పడానికి సందేహం లేదు ఈ నవలలోని పాత్రలన్నీ వింతజీవి చుట్టూ తిరగడమో ఒక విచిత్రమే వింతజీవి మధ్యలో నలిగిపోయే నాయక పాత్రను రచయిత ఎంతో ఉదాత్నో ఉన్నతాశయాలకు ప్రతీకగానో తెచ్చిదిద్దడంతో నవలలోని పట్టు సడలిపోకుండా సాగిపోతుంది సమయోచితంగా ఉపయోగించిన సామెతలు కళ్లకు కట్టినట్లుగా అనిపించే సహజత్వం నవలకు పటిష్టతను పెంచింది బాలగంగాధరయ్య రచించే కథలు కానీ నవల కానీ ఏదైనా సరే తన చుట్టూ తిరుగుతున్న పాత్రలని ఎంచుకుని రచన కావిస్తుంటారు ఈ నవలు కూడా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిబింబ చేస్తుంది ఇప్పటికే ఎన్నో కథా సంపుటాలు కవితా సంపుటాలు శతకాలను రచించిన బాలగంగాధరయ్య మున్ముందు మరిన్ని మంచి రచనలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను అవధాని పుచ్చకుండా అడిగిన వెంటనే వారికి సమాధానం చెప్పినట్లు బాలగంగాధరయ్య కూడా వీరు ఏ ప్రక్రియలో రాయమనడితే ఆ ప్రక్రియలో ఒక గ్రంథాన్ని రాసే మేధాశక్తి పెంచుకున్నారు ఆ శక్తిని మరింత ఆవహింపజేసుకుని ముందుకు సాగిపోవాలని వారిని అభినందిస్తున్నాను అని కొత్తూరు సుబ్బారావు గారు వింతగా అగుపించే మనస్తత్వాల సమ్మేళనం అని రాశారు అంటే ఈ కథ గురి ఈ నవల గురించి రాశారు మళ్ళీ ఇంకా ఏం రాశారంటే సాహిత్యంలో నవలా ప్రక్రియకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది విస్తృతమైన కథ పలు రకాల సన్నివేశాలు పలు రకాల పాత్రలు భిన్న కథనాలు విభిన్న మనస్తత్వాలతో ఊహించని మలుపులతో కథ కంటే నిడివిలోనూ పాత్రల కల్పనలోనూ విస్తృతంగా చర్చించబడేదే నవల కొంత సాగతీత ఉన్నప్పటికీ పాఠకుడు విసుగు చెందకుండా చివరి వరకు చదివేలా చేసే శక్తి నవల రచయితకు ఉంటేనే అది రాణిస్తుంది లేకపోతే ముద్రించిన పుస్తకాల్లో ఒకటిగా లెక్కింపబడుతుంది తప్ప ప్రయోజనం ఉండదు అయితే బాల గంగాధరయ్య గారు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ సిద్ధహస్తులే ఇంత పూర్వమే ఒకటి రెండు నవలలు రచించిన అనుభవం ఉన్న రచయితే బాలగంగాధరయ్య గారు కథా వస్తువును ఎంచుకోవడంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తూ మేధావులను అందరినీ ఆలోచింపజేస్తున్న కరోనా సామాజిక విపత్తును కథా వస్తువు ఎంచుకుని పాఠకుల్లో ఒక చైతన్యాన్ని కలిగించేదే ఈ నవల వింత ఈ నవల అంటే వింత జీవి కథ కథాపరంగా నడిపిస్తునే సందర్భాన్ని బట్టి కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది ఎలా బలి తీసుకుంటుంది దానికి నివారణోపాయాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూలంకషంగా ఇందులో చర్చించబడ్డాయి అందుచేత సాహిత్య ప్రయోజనం అక్షరాలను నెరవేరిందని చెప్పవచ్చు ఇందులో శృంగారం ఉంది విషాదం ఉంది కష్టపడి ఒక వ్యక్తి ఎలా పైకి రావచ్చో తెలియజేసే విధానం చక్కగా చర్చించబడింది సింధుజ హిమంతుల ప్రేమ వ్యవహారం చివరికి ఏమవుతుంది ఇరువురు పెళ్లి చేసుకుంటారా అనే సస్పెన్స్ నవల ముగింపు వచ్చే వరకు అడుగడుగున పాఠకునికి ఉత్కంఠతను రేపించి రేకెత్తించేదిగా నడిపించిన తీరు అద్భుతంగా ఉంది కృషి పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చు అనే విషయాన్ని రుజువు చేయడానికి రూపొందించిన పాత్ర సింధుజ మధ్యలోనే ఆపిన తన చదువును కొనసాగించి చివరి కలెక్టర్ స్థాయికి ఎదిగిన హేమంత్ ను ఆశ్చర్యపరుస్తుంది కృషి ఉంటే కోట్లు సంపాదించవచ్చని భావ భావ మరుదుల పాత్రలు తాపిపని నుండి కాంట్రాక్ట్ బిల్డర్ స్థాయికి ఎదగడం సందేశాత్మకంగా నిలుస్తాయి జన్మభూమిని విడిచిపెట్టి విదేశాల మీద సంపాదన మీద మోజుతో వెళ్ళి తమ జీవితాలను నాశనం చేసుకునే వారికి ఒక గుణపాఠం హిమంత పాత్ర ఈ నవలలో మొత్తము ఆరు మరణాలు ఉన్నాయి ఒకటి కరుణతో స్నేహితుడి మరణం కాగా చివరిలో హేమంత్ మరణం హేమంత్ మరణం మనల్ని అయ్యో అనిపిస్తుంది కానీ మిగిలిన మరణాలు సాధారణంగా జరిగినప్పుడు వాటిని మరణాలుగా చేయకపోవడం లేదా మన హృదయాల్ని తాకేదిగా సృష్టించడం జరిగితే బాగుండేది అనవసర సన్నివేశాలు అసందర్భ సన్నివేశాలు గమనానికి అంతరాయం పాఠకునికి విసుగు కలిగిస్తాయి వీలైనంత వరకు వాటిని స పరిహ పరిహరించాలి నవలకు సుదీర్ఘ సంభాషణలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి వాటిని కట్ డైలాగ్స్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి అవసరమైతే మధ్యలో వేరొకరితో ప్రశ్నింపజేయడం చేస్తే బాగుంటుంది ఈ నవలలో ప్రతి పాత్ర సందేశాత్మకమైనదే ఆచరణ యోగ్యమైనదే అందుకు తగిన కథా వస్తువు నవలకు తగిన వ్యావహారిక భాష సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని చైతన్యపరిచేదిగా ఉంది బాల గంగాధరయ్య గారి కవల కిరీటంలో మరో వజ్రం పొదగబడిందని చెప్పాలి నేను అభిమానించే నటులు నాటక రచయిత చారిత్రక పౌరాణిక నవలా చక్రవర్తి శ్రీ ఇతులు అయ్యదేవర పురుషోత్తమరావు గారికి ఈ నవల అంకితం ఇవ్వడం బంగారానికి వాసన అభినట్లేనని నిర్ద్వంద్వందంగా చెప్పవచ్చు మరోసారి బాలగంగాధరయ్య గారిని అభినందిస్తూ సాహిత్య భాషా విభూషణ్ శ్రీ శార్వరి జ్యేష్ఠ బహుళ దశమి మంగళవారం అని రాశారు ఇక్కడ శ్రీ పూసల రజనీ గంగాధర్ గారు సాహిత్య భాషా విభూషణ్ వారు ఇది రాసి ఇది సందేశాత్మకమైన నవల వింతజీవి ఇదంతా కూడా పూసల రజనీ గంగాధర్ గారు చెప్పారనమాట ఇంకా డాక్టర్ కొట్టె వెంకటాచార్యులు కొట్టే వెంకటాచార్యులు వింతజీవి వింత అనుభూతి అని రాశారనమాట వారు వారు ఏ విధంగా చెప్పారు ఏ విధంగా రాశారు మనం ఇప్పుడు చదువుకున్నాం శ్రీ ఎం బాల గంగాధరే గారు బహు బహుముఖంగా ఎన్నో రచనలు చేశారు వీరికి గద్యం పద్యం ఏదైనా ఒకటే గొప్ప ప్రతిభా సంపన్నులు ఎన్నో కథలు నవలలు పద్యకావ్యాలు గేయాలు ఈ రచనా వ్యాసంగం వల్ల తెలుగు సాహిత్య ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు వృత్తికి ప్రవృత్తికి ఏ సంబంధం లేని పరిశ్రమ వీరిది ఒక రచన చేయాలంటే అపూర్వ కల్పనా శక్తి కావాలి ఇది వీరికి జన్మత సంక్రమించిన కళ అందుకే న్యాయవాద వృత్తిలో ఉన్న గంగాధరయ్య గారు ఏమాత్రం సమయం దొరికినా ఆగడు రచనా వ్యాసంగంలో మునిగిపోతాడు శ్రీ గంగాధరయ్య గారు వింత జీవి ఈ నవలలో అత్యాధునికమైన వస్తు స్వీక వస్తు స్వీకరణ చేసే నవలగా ప్రాణప్రతిష్ట చేసి తన దైల తన దైన శైలిని విలక్షణ మార్గంలో నడిపించారు ఈనాడు ప్రపంచాన్ని గడగడలాసిన లాడిస్తున్న మహమ్మారిలా వ్యాపించి ప్రజలను భయ చేస్తున్న వ్యాధి కరోనా ఈ భయంకర వ్యాధి గురించి తెలుసుకున్న కవిగారు చెలించిపోయారు వ్యాధి గురించి సమగ్రంగా అధ్యయనం చేశారు వెంటనే స్పందించారు అక్షరాలు ఆకారాలు దిద్దుకున్నాయి అతి సుందర శిల్ప చాతుర్యంతో అపూర్వ సృష్టి చేశారు నవల చదివిన పాఠకులకు కరోనా మీద సమగ్రమైన శాస్త్రీయమైన అవగాహన కలగడమే కాక తగిన జాగ్రత్తలు వద్దన్నా తీసుకుంటాడు వీరి శిల్ప కల్పన చాతుర్యం అంత రమణీయంగా ఉంది రెండు కుటుంబాల చరిత్ర ఇది ఆ కుటుంబాలలో జరిగిన ఎన్నో సన్నివేశాలు అతి సహజంగా అపూర్వంగా చిత్రి చిత్రించాడు ఇక్కడ వీరి శిల్ప నిర్మాణ వైచిత్రి ద్యోతకమవుతుంది సాధారణ గ్రామీణ జీవనం చేసే రెండు కుటుంబాలు అభ్యుదయం పొందాలనే కాంక్షతో నగరం వచ్చాడు తనకున్న చేతి పనికి వన్నె పెట్టుకున్నాడు నిర్మాణ రంగంలో అభ్యుదయం సాధించాడు అంబరు చుంపితంగా ఎదిగాడు సత్తయ్య సాయిలు భావభావమరుదులు ఇద్దరు కర్మశీలు తమ వృత్తిలో ఎంతో అభ్యుదయం సాధించారు సాయిలు కొడుకు ఇంకొక మెట్టెక్కి తన వృత్తి నైపుణ్యంలో బాగా సంపాదించాలనే తపనతో విదేశం కూడా వెళ్ళాడు ఎంతో అభివృద్ధి సాధించాలనే తపనతో వైయక్తిక జీవన విధర్మాలు మరిచాడు గాలికి కొట్టుకునిపోయే విస్తరిలా బ్రతుకు పేలవమై కరోనా వ్యాధి గ్రస్తుడే మరణిస్తాడు ఈ పాత్ర ద్వారా కవి తన అపూర్వ ప్రతిభను చాటి చెప్పారు సత్తే కూతురు స్థిత ప్రజ్ఞ గలది కాబట్టి చదివి కలెక్టరై స్వదేశానికి సేవ చేసే నిమిత్తం అంకితమైంది దేశాలన్నీ తిరిగిన సాయిల్ కొడుకు హేమంత్ ఏమీ చేయలేని లక్ష్య లక్ష్యశుద్ధి లేక జీవితంలో ఓడిపోయి కరోనా వల్ల ఈ లోకం వీడి వెళ్ళాడు సత్య కూతురు సింధుజ కలెక్టరే ప్రజాసేవ కోసం పెండ్లి ఆలోచన మానుకుంది ఈమె గంభీర మనస్సతో కవి అమోఘంగా చిత్రించారు ధీర వనితలు దేనికి చలించరు అనే దానికి నిదర్శనంగా కవిగారు సింధుజను రమణీయంగా చిత్రించారు కథంతా ఇక్కడ చెప్పడం సమంజసం కాదు కానీ కొంతమేరకు చెప్పి పాఠకులను చదివించే ప్రయత్నం చేయడమైంది ఆద్యంతం రసవత్తరంగా ఒక్క వదుటిన చదివించగల శక్తి నవలలో ఉంది అనడం నిజం వస్తు స్వీకరణలో గంగాధరయ్య గారు చూపిన ప్రతిభ నిరుపమానం తాను చెప్పదలుచుకున్నది సూటిగా ప్రబోధాత్మకంగా ప్రయోజనాత్మకంగా విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గంగాధరయ్య గారు రచించారు ఇంకా చెప్పాలంటే ఓ సిద్ధాంత వ్యాసం అంటే థీసీస్ అవుతుంది స్థూలంగా గ్రంథం రుచులు చూపించడం జరిగింది సమగ్రంగా పాఠకులు చదివి ఆనందింతురుగాక భవదేయుడు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు పౌరాణిక నటుడు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు అన్నమాట వెంకటాచార్యులు గారు వింత జీవి వింత అనుభూతి అని ఈ నవల గురించి రాశారు ఇంకా ఈ నవల గురించి ఏం రాశారంటే నవల రచనకు కొలమానం శ్రీ ఎం బాలగంగాధరయ్య ఇప్పటికే ఏడు కథల సంపుటాలు ఆధ్యాత్మిక నాటకం భక్తి శతకం రెండు నవలలు మూడు కవిత సంపుటాలు రచించి సాహిత్య ప్రియులను తనదైన రచనా శైలితో ఆకట్టుకున్నారు రచనా ప్రక్రియకు ఆద్యంతాలు లేవు నిరంతరం కొనసాగే యజ్ఞం ప్రతి రచనలో ఒక ప్రత్యేకత సంతరించుకునేలా ముందుకు సాగుతున్న శ్రీ బాలగంగాధరయ్య రచనా ధన్యజీవి శ్రీ బాలగంగాధరయ్య కళానికి పదును పెట్టుకునేందుకు పలువురు సహకరిస్తూ సూచనలిస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఈ నవల పేరు వింత జీవి ఇంతకుముందు రచించిన వాటికన్నా ఇందులో అతని సాహిత్య రుచి కడుకమనీయం ఈ నవల పుటలు తెరిచినప్పుడు రచయిత హృదయాంతరాల నుంచి వెలువడిన భావాలు అందరి మనస్సులు ఆనందింపజేయాలని ఆశిస్తున్నాను వింతజీవి పద్దెనిమిది పర్వాలుగా సాహితీ ప్రియుల మనస్సులు దోచేలా రచించి మన ముందుకు ఆశీస్సుల కోసం రచయిత వస్తున్న సందర్భంగా అభినందిస్తూ మరిన్ని గ్రంథాలు వెలువరించాలని అభిలాషిస్తూ అభినందనలతో కీర్తి పురస్కార గ్రహీత గుదిబండి వెంకటరెడ్డి గారు విశ్రాంత ప్రభుత్వ ఉప కార్యదర్శి అయినా ఈ నవల రచన కులమానం అని చెప్పేసి చెప్పారనమాట నా మాట అని బాల గంగాధరి గారు చెప్పారు ఏమని చెప్పారు ఈ నవల గురించి ఆయన మాటలు మనం విందాం నా మాట తమ అమృత వాకులతో సదా ఆశీర్వదించే ఆచార్య దేవులు శ్రీ కొలకలూరు ఈనాక్ గారికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను నా కథలను చదివి కథల కంటే నవల వ్రాస్తే బాగుంటుందని మొదట జయ విజయం నవల రచనకు ప్రేరేపించి రెండవ నవల అయిన వింతజీవి నవలకు కృతికర్తగా కృతి భర్తగా అంగీకరించిన సహృదయులు రంగస్థలంపైనే కాకుండా జీవిత నాటక రంగంలోనూ విభిన్న పాత్రధార ధారణతో అందరినీ అలరించే శ్రీకృష్ణుడిగా వాసిగాంచిన అయ్యదేవర పురుషోత్తమరావు గారికి పాదాభివందనాలు నా కథలకు కవితలకు విసుగు చెందాడేమో తెలియదు కానీ నా దృష్టిని పద్య రచన వైపు మళ్లించడమే కాకుండా నేను కూడా పద్యాలను వ్రాయగలనన్న మనస్థైర్యాన్ని కలిగించిన ప్రముఖ పద్య కవి పాలమనసున్న పూసల రజనీ గంగాధర్ గారికి ప్రణామాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు నా సాహితీ ప్రస్థానానికి పూలబాటలు వేశారు అందరికీ అభినందన మందార మాలలను వారి కంఠసీమలను అలంకరిస్తున్నాను నా ద్విషతి పద్యాలకు తమ ముందు మాటలతో స్వర్ణపుష్పాలతో అలంకరించిన రంగస్థల నటన కళాభిరాముడు ఆంధ్రోపన్యాసకులు సాహితీ మిత్రులు డాక్టర్ కొట్టే వెంకటాచారి గారికి సాగిలపడి నమస్కరిస్తున్నాను నా పుస్తకాలకు తమ ముందు మాటలతో పౌరాణిక దృక్పథాన్ని చూపి భవితకు బంగారు బాటలు వేయు పురాణ విజ్ఞాన విశారదుడైన పురాణం మఠం నాగయ్య గారికి శతకోటి నమస్కారాలతో కృతాంజలు ఘటిస్తున్నాను నేను ఈనాడు కలం పట్టి రచనలు చేస్తున్నానంటే దానికి మూల కారణం నాకు రచయితగా గుర్తింపు రావడానికి తగిన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని సదా తన అమృత హస్తాలతో అందించే సాహితీ కిరణం సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు గారికి వారి సతీమణికి జీవీఆర్ ఫౌండేషన్ అధినేత కిరణం గౌరవ సంపాదకులు శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారికి నా ధన్యవాదాలు నన్ను పురస్కారాలతో ముంచెత్తి సాహితీ జగత్తుకు పరిచయం చేసిన లంకా సుబ్రహ్మణ్యం గారికి నా నమో వాకములు నా పుస్తకాలను సమీక్షించి తమ అమూల్యమైన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యం ముందుంచిన డాక్టర్ లలితా వాణి గారికి తంగిరాల చక్రవర్తి గారికి శ్రీమతి శైలజ మిత్ర గారికి నా కృతజ్ఞతాభివందనాలు నా కొత్తాలను వేదికపై వేదికలపైన తమ సుమధుర వాక్కులతో పాఠకులకు పరిచయం చేసిన శ్రీ రమణ విలమకన్య గారికి శ్రీమతి పొత్తూరి జయలక్ష్మి గారికి శ్రీ పెద్దూరి దాసు గారికి సర్వదా కృతజ్ఞుడను నా కవితలను తమ పత్రికలో సదా ప్రచురించే గణేష్ దినపత్రికా సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారికి కృతాంజలి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను నా పుస్తకావిష్కరణ సభలకు వేదికను ఉచితంగా అందించడమే కాకుండా నా రచన రచన వ్యాసంగానే సదా ప్రోత్సహించే నిరంతర సాహితీ సేవకుడు శ్రీ కళా జనార్దనమూర్తి గారికి సర్వదా కృతజ్ఞ కృతజ్ఞుడను ఇక చివరిగా నా సాహితీ సౌర సౌధాలకు పునాది వేసే ఆశీర్వ పునాది వేసి ఆశీర్వదించిన శ్రీమద్ దౌలత్ బేగం గారికి తెలుగులో నా రచనను డిటిపి చేయడానికి సదా తగు సూచనలు ఇచ్చే శ్రీమతి వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పొత్తాలకు అందమైన ముఖ చిత్రాలను అమర్చి సకాలంలో సరసమైన ధరలకు అందంగా ముద్రించి అందించే శ్రీ రాఘవేంద్ర ప్రింటర్స్ యాజమాన్యానికి పుస్తకావిష్కరణ మహాసభల వార్తలను ప్రముఖంగా ప్రచురించే పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాఠకులు తమ అభినందనలతో నాలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ఎం బాలగంగాధరయ్య రాశారన్నమాట ఆయన ఈ తన మాటలలో ఈ విధంగా చెప్పారు ఇదండి ఇప్పుడు మన కథలోకి వెళ్దాము వింతజీవి అనే కథ పల్లె పర్వం అంటే ఇది ఒకటో భాగం పల్లె పర్వం ఆదిబట్ల గ్రామం భాగ్యనగరానికి కోతవేడి దూరంలో ఉన్న పల్లెటూరు ఆ ఊళ్ళో సత్తయ్య అనే ఓ మధ్యతరగతి రైతు ఉండేవాడు ఆ ఊళ్ళో అతనికి తాత తండ్రుల నుంచి వంశ సంక్రమించిన ఓ నాలుగు ఎకరాల మెట్ట పొలం దానిలో ఓ బోరుబావి ఉండేవి ఆ మెట్ట పొలంలో కూరగాయలు పండించేవాడు అతనికి తల్లి శాంతమ్మ బంగారం లాంటి చెల్లెలు ఉమాదేవి ఉన్నారు అన్నదమ్ములు ఎవరూ లేరు అతని నాన్న కోటయ్య ఈ మధ్య రాత్రిపూట పొలం తడపడానికి వెళ్ళి కరెంటు షాక్తో చనిపోయాడు తన చెల్లెలు ఉమాదేవిని తల్లి శాంతమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తున్నాడు తన చెల్లికి యుక్త వయసు రాగానే గంతకు తగ్గ బొంత అన్నట్లు పక్క ఊళ్ళోనే తాపి పని చేస్తూ బ్రతికి ఇచ్చి ఉన్నంతలో ఘనంగానే పెళ్లి చేశాడు చెల్లెలు ఉమాదేవి అక్కరెంటుకి వెళ్ళడంతో తన మనసంతా శూన్యంగా అనిపించింది తనకు ఒక తోడుంటే బాగుంటుందని తన దగ్గర పొలంలో కూలి పనికి వచ్చే మంగతాయారును కాణి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు తల్లి శాంతమ్మ కూడా ఆ పిల్లది తమ కొలమే కావడంతో సత్యయ్య పెళ్లికి ఎలాంటి అభ్యంతరము పెట్టలేదు నిత్యం పేదరికంలో తేలే పిల్లను పెళ్లి చేసుకున్నందుకు సత్యయ్యకు ఊహించని కష్టాలు మొదలయ్యాయి పంట డబ్బులు చేతికి రాగానే తనకు వెండి వడ్డాణము ముక్కుపుడకు చేయించమని బలవంత పెట్టేది ఇంటి లేని ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నట్లు పెళ్ళాంపూరు పడలేక ఆవిడ కోరిన దాంట్లో ఏదో ఒకటైనా చేయించుకు తప్పేది కాదు తన చెల్లెలకి బావకు పండుగ పండుగనాడైనా పట్టడి మెతుకులు పెట్టే భాగ్యాన్ని కూడా నోచుకోలేదు ఇదంతా శాంతమ్మకు బాధగా ఉన్నా ఆమె కోడల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు తన ముద్దల చెల్లెలు మనసు చిన్నబుచ్చుకుంటుందేమోనని సత్తయ్యకు దిగులుగా ఉన్న కిమ్మనకుండా ఉండిపోయాడు సాయిలకు ఎన్నాళ్ళు మేస్త్రి పని చేసినా పైసలు కూడబెట్టడం గగనమైంది ఇప్పుడు వయసులోనే నాలుగు రాళ్ళు వెనకేసుకోకపోతే రేపు పిల్లా జిల్లా కలిగిన తర్వాత వాళ్ళ చదువులకు పెళ్ళిళ్ళకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది తనకంటూ తాత తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవీ లేవు ఇంకెలా డబ్బులు కూడబెట్టాలా అని ఆలోచిస్తుంటే తను పనిచేసే బిల్డింగ్ కాంట్రాక్టర్ సోమేశ్వర్ సాయిల్ని పిలిచి అరే సాయిలు తాపి పనిలో నీకు మంచి పట్టుందిరా ఎక్కడైనా సరే నీవు పనిలో ఎవరినైనా మెప్పించగలవు ఈ మధ్య నేను పట్టణం పోయినప్పుడు నాకు తెలిసిన ఒక దుబాయ్ సేటు తనకు నలభై అంతస్తుల బంగళా కట్టడానికి కూలీ జనం కావాలని నాతో అన్నాడు నువ్వు సరేనంటే నేను దుబాయ్ పంపే ఏర్పాట్లు నేను చేస్తాను నీతో పాటు మరో పది మంది కూడా మన వాళ్ళే సిద్ధంగా ఉన్నారు అక్కడ ఓ ఐదేళ్ళు పని చేసావంటే సంవత్సరానికి కనీసం రెండు లక్షలన్నా వెనక్కి రావచ్చు ఆ డబ్బుతో నువ్వు నాలాగా బిల్డింగ్ కాంట్రాక్టులు చేసావంటే కోట్లకు పడగలెత్తవచ్చు ఏమంటావు అంటూ ఆశగా అడిగాడు సోమేశ్వర్ వెదకబోయిన తీగ కాలికి తగినట్లుగా తగిలినట్లు అనుకోకుండా తనకు ఒక బంగారు నిధి దొరికినట్లు ఎంతో సంబరపడిపోయి దుబాయ్ వెళ్ళడానికి తన సమ్మతిని తెలియజేశాడు తన పెళ్ళ ఉమాదేవికి భవిష్యత్తును ఒక రంగుల హరివిల్లులా చూపించి తాను దుబాయ్ వెళ్ళడానికి ఒప్పించాడు తన పెళ్ళాం బరువు బాధ్యతల్ని భావసత్త కప్పజెప్పి తను దుబాయ్కి వెళ్ళాడు విమానంలో కూర్చుని ఆకాశ మార్గంలో వెళ్తుంటే గరత్మంతుడి పైన కూర్చుని ఆకాశంలో విహరించే విష్ణుమూర్తిలా తనను తాను ఊహించుకుని సంబరపడ్డాడు తనిప్పుడు వాహనం ఎక్కినందున లక్ష్మీదేవి త్వరలోనే తనను వెతుక్కుంటూ వస్తున్నట్లుగా పగటి కలగన్నాడు మగధ నిద్రలో సాయిలు దుబాయ్లో అడుగుపెట్టి రోజు పద్నాలుగు గంటలు గుడ్డి చాకరీ చేస్తూ డబ్బు కూడబెట్టి కూడబెట్టసాగాడు అంతే ఫస్ట్ మొదటి పర్వం అండి ఇది సాయిలు దుబాయ్లో అడుగుపెట్టి రోజు పద్నాలుగు గంటలు గుడ్డు చాకరీ చేస్తూ డబ్బు కూడబెట్టసాగాడు అంటే ఇది మొదటి పర్వం ఇక్కడికి అయిపోయింది రెండవ పర్వం దీని పేరు బస్తీ పర్వం సాయిలు దుబాయ్ వెళ్ళినప్పటి నుంచి మంగతాయరు సత్యను సాధించడం మొదలుపెట్టింది సాయిలేమో దుబాయ్లో దర్జాగా ఉద్యోగం చేస్తూ నెల నెల వేలకు వేలు సంపాదిస్తుంటే నీవేమో మట్టి పిసుకుంటూ పల్లెటూరులో సంపాదించినంత అమ్మకు చెల్లెకి ధార ప్రతిదానికి ప్రతి పైసా పైసా లెక్కలేసుకుంటూ దరిద్ర బ్రతుకు బ్రతకడం ఎందుకు పట్టణం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తే లక్షలకు లక్షలు సంపాదించవచ్చు పైగా ముందు ముందు తన ఆడపడుచు తన మొగ్గుడు దుబాయ్లో సంపాదించిన డబ్బుతో దర్జాగా బ్రతుకుతూ అన్నను చూడడానికని కారులో తాముండే ఇంటికి వస్తే ఊళ్ళోని జనమంతా తమను చూసి లోపల నవ్వుకోరు ఏదైనా పనిబడి చెల్లెని చూడ్డానికి అని ఎర్ర బస్సులో పట్నం వెళ్తే తన ఆడపడుచు తనను చులకనగా చూస్తే తట్టుకోవద్దు ఇలాంటి న్యూనత భావాలు మనసులో మెదలాడుతుంటే మంగతాయారు ఎప్పుడు పట్నం వెళ్ళి వ్యాపారం మొదలు పెడతామని ప్రతిరోజు చెవిలో జోరీగల రుధపెట్టసాగింది భార్య వేధింపులు సాధింపులు ఏమక్కడని ఎంతకాలం భరిస్తాడు ఎట్టకెళ్లకు తను నమ్ముకున్న వ్యవసాయానికి స్వస్తి చెప్పి తన పెళ్ళాం కోరుకున్నట్లుగా వ్యాపారానికి నాంది పలికాడు తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని ఓ రెండు లక్షల పదివేల రూపాయలకు అమ్మేసి పట్నం దారి పట్టాడు పట్నంలో రేకులున్న ఓ రెండు గదుల ఇంటిని నెలకు రెండు వేల అద్దెకు కుదుర్చుకుని తన మకాంను పట్టణానికి మార్చాడు తన చెల్లెల్ని అమ్మను పట్నం తీసుకుని వస్తానంటే మంగతాయి ససేమ్రా వీలు కాదంటే వీలు కాదంటే చేసేదేమీ లేక వాళ్ళిద్దరిని ఊళ్ళోని తన ఇంట్లోనే ఉండమని చెప్పి వాళ్ళ చేతి ఖర్చుల కింద ఓ రెండు చేతిలో పెట్టి తన బాధ్యత తీరిందనుకున్నాడు పట్నంలో ఏం వ్యాపారం చేయాలో ఎంతకీ పాల్పోలేదు చివరకు తనకు కూరగాయలు పండించడం వల్ల వాటి నాణ్యత రైతుల వద్ద వాటి వరలు తెలుసు కాబట్టి తనకు చేతనైంది చేయగలిగింది కూరగాయల వ్యాపారమేనని నిర్ధారించుకున్నాడు తన ఊళ్ళోని రైతుల దగ్గర కూరగాయలు కొని పట్టణానికి చేరవేసి అక్కడ అమ్మితే విపరీతంగా లాభాలు రావడం మొదలైంది ఊళ్ళో అమ్మ చెల్లెలు ఉండటం వల్ల తనకు రైతుల దగ్గర నుంచి కూరగాయలు కొనడం మరింత సులువైంది ఊళ్ళో రైతుల దగ్గర టోకుగా కూరగాయలు కొని వాటిని తెల్లారేసరికి పట్టణం చేర్చి అమ్ముతుంటే లాభాల మీద లాభాలు వచ్చిపడి గల్లా పెట్టే గంట గంటకు నిండుతోంది అలా ఓ ఏడాది గడిచేసరికి సత్తయ్య కూరగాయల సత్ సత్తయ్యగా పేరు పొందడమే కాకుండా ఓ వంద గజాల స్థలంలో రెండు రూముల ఇంటికి యజమాని అయ్యాడు కాలం కలిసి వస్తే కష్టాలని మటుమాయమై కనకమహాలక్ష్మి నట్టింట్లో కొలువై కూర్చుంటుంది అన్నట్లుగా సత్తయ్య కూరగాయల వ్యాపారం రోజు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతుంది మరో ఏడాది గడిచేసరికి తాను ఉంటున్న రెండు గదుల రే రెండు గదుల రేకుల ఇల్లు చాలా ఇరుకుగా అనిపించింది ఓ మూడు పడక గదుల ఇల్లు కొని అట్టహాసంగా గృహప్రవేశం చేశాడు అప్పటికే తాను దుబాయ్ వెళ్ళి రెండేళ్లు గడిచిపోయాయని బావ గృహప్రవేశానికి తాను రాకపోతే బాగోదని సాయిలు దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు వచ్చేటప్పుడు నాలుగు బంగారు బిస్కెట్లను కూడా తీసుకొచ్చాడు గృహప్రవేశం వేడుక పూర్తయిన తర్వాత ఓ నెల రోజులు ఊళ్ళో తన పెళ్ళంతో సుఖంగా కాపురం చేశాడు పెళ్ళాం తన అత్తగారు కొసరి కొసరి వడ్డిస్తుంటే పీకలు దాకమెక్కి కాస్త ఒళ్ళు చేశాడు ఓ నెల రోజుల తర్వాత సెలవులు పూర్తి కావడంతో తిరిగి దుబాయ్ వెళ్ళిపోయాడు ఓ నెల తన భర్తతో అమర అనుభవించిన ఉమాదేవి గర్భంధరించింది తల్లి శాంతమ్మ ఈ కబురు సత్తకి చేరవేస్తే తన చెల్లెల తల్లి తల్లి కాబోతోందని గంతేశాడు ఓ మంచి రోజున తన పనులన్నీ మానుకుని చీరాసారలతో పెళ్ళాంతో సహా దర్జాగా కారులో ఊరికి బయలుదేరాడు కారు ఊర్లో అడుగు పెట్టగానే చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ కారు కంటే వేగంగా తామే వెళ్లాలని తమ శక్తినంతా కూడు తీసుకుని కారు వెంట పరిగెత్తారు ఎట్టకేళ్లకు సత్తయ్య కారు తమ ఇంటి ముందు ఆగింది పట్టు చీరతో మెడనిండా నగలతో అట్టహాసంగా కారు దిగింది మంగతాయారు ఉమా ఎదురుగా వచ్చి తన వదినకు హారతిచ్చి సాధారణంగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది సత్తయ్య కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్ సారితో పాటు పళ్ళు ఫలాలన్నీ ఇంట్లోకి తెచ్చి ఇచ్చాడు ఆ తర్వాత కారును రోడ్డు మీద ఒక ప్రక్కగా నిలబెట్టి కారులో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు డ్రైవర్ నాగేష్ సత్తయ్య చెల్లి యోగేశ్వలను విచారించి ఊళ్ళోని రైతుల సాధక బాధకాలని తెలుసుకున్నాడు తను వ్యవసాయానికి స్వస్తి చెప్పి వ్యాపారంలో రాణించడం వల్లనే ఈనాడు అందరి ముందు కారులో షికారు కొడుతున్నాడు తాను కూడా ఊళ్ళోనే ఉండి మట్టి పిసుకుతూ వ్యవసాయం చేస్తుంటే ఫలసాయానికి తగిన గిట్టుబాటు ధర లేక పెళ్ళం కోరే గుంతెమ్మ కోరికలు తీర్చడానికి అప్పుల పాలై ఆ అప్పులు వడ్డీల మీద వడ్డీలతో తడిసి మోపుడైతే ఆ అప్పులు తీర్చలేక ఏ పురుగుల మందు తాగి చచ్చేవాడు తన కుటుంబం మగదిక్కు లేక రోడ్డును పడేది తల్లి చెల్లి పెళ్ళం బిక్కు బిక్కుమంటూ కటిక దరిద్రంతో బతకాల్సి వచ్చేది తన బావ ఆ సాయిలు దుబాయ్ వెళ్ళి అంతో ఎంతో కూడబెట్టాడు కనుక తన చెల్లెల సంపా సంసారం కూడా గాడిలో పడినట్లే తన చెల్లిలాగా తనకు పిల్లా జిల్లా కలిగితే వాళ్ళ ముద్దు ముచ్చట్లతో కులాసాగా హాయిగా బ్రతకొచ్చు ఇంతకు తనకు సంతాన యోగం ఉందో లేదో పట్టణం వెళ్ళిన తర్వాత ఎవరినైనా మంచి జ్యోతిష్కుని సంప్రదించి తెలుసుకోవాలనుకుంటూ మగత తన జారుకున్నాడు సత్తయ్య రాక అన్నా వదినలు వచ్చారని ఎంతో సంబరంపడు షటర్ సోపేతమైన విందు భోజనం కొసరి కొసరి వడ్డించింది ఉమాదేవి చెల్లి చేతి వంట తిని చాలా కాలం ఆ అద్భుతమైన రుచులను ఆస్వాదిస్తూ వేసుకుంటూ తిని బ్రేగుమని తీర్చాడు సత్తయ్య ఆ తర్వాత తాంబూల సేవనం చేస్తూ అమ్మాయి ఉమా ఇన్నాళ్ళు పట్నంలో మాది ఇరుకు కొంప కాబట్టి నిన్ను అమ్మను పట్నం వచ్చి మాతో ఉండమని అడగలేకపోయాను ఇప్పుడు విశాలమైన ఇంట్లో ఎందరు వచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదు పైగా నీవి ఇప్పుడు వట్టి మనిషివి కూడా కాదు ఈ పల్లెటూళ్ళో రోగం వచ్చినా మరి ఏదొచ్చినా చూపించుకోవడానికి మంచి డాక్టర్ కూడా లేడు నువ్వు అమ్మ త్వరగా బయలుదేరితే మాతో పాటు కారులో వచ్చేయచ్చు అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టాడు సత్తయ్య ఇప్పుడు వద్దులే అన్నయ్య ఇంకా కొన్నాళ్ళు ఈ ఊళ్ళోనే స్వచ్ఛమైన గలికి ఉండాలని అనిపిస్తోంది అమ్మాయిలాగూ నాకు తోడుంది కాబట్టి అట్టి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఏడు నెలలు వచ్చిన తర్వాత కాన్పు కోసం నేను మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీరు వదినేగా నన్ను చూడాల్సింది నాకు మాత్రం ఇంకెవరున్నారు అంటూ అన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది ఉమాదేవి సరే నీ ఇష్టం అసలే వట్టి మనిషి కూడా కాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ మరీ మరీ జాగ్రత్తలు చెప్పి చెల్లెని విడిచిపెట్టి వెళ్ళడానికి తటపాట ఇస్తూనే కారులోకి వచ్చినాడు సత్తయ్య నీవు ఇంతగా చెప్పాలా అన్నయ్య నా జాగ్రత్తలో నేను ఉంటాను నీ కళ్ళున్నో కోడలను ఎప్పుడెప్పుడు ఎత్తుకుని ముద్దాడాలని ఎంత ఆత్రంగా ఉందో అంటూ గారాలు పోతూ ఓ చెండికి విసిరింది ఉమాదేవి అప్పటికి కారులో కూర్చున్న మంగతయ్యారు అసహనంగా తన వాచి వంక సత్యవంక ఓ పదిసార్లైనా చూసుంటుంది కొంచెం డబ్బు దశకం కూడేసరికి మంగతయ్యార్కు ధనము హెచ్చిన మదము హెచ్చున్ ధనము హెచ్చిన మదము హెచ్చున్ అన్నట్లుగా అంతగా ఆస్తిపాస్తులు లేని ఆడపడుచు అంటే అలసత్వం ఏర్పడమే కాకుండా తన మొగుడు సంపాదించిందంతా ఏదో అవసరం వచ్చిందని చెప్పి మెల్లమెల్లగా హరించి వేస్తుందన్న భయం కూడా పట్టుకుంది ఏతాబాత తన ఆడపడుచుని వీళ్ళెంతో దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తోంది అందుచేత మంగతాయారు తన మొగుడికి ఆడపడుచుకు మధ్య అగాధాన్ని దాన్ని సృష్టించి వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండేలా విడిదీయడానికి తన ప్రయత్నం మొదలుపెట్టింది చూడండి మీ చెల్లెలు ఉమకు మీరన్నా మీ మాటన్నా ఏమాత్రం గౌరవం లేదు ఎందుకంటే తనకు మీ మీద ప్రేమాభిమానాలు గౌరవం ఉంటే మీరు రమ్మనగానే మరో ఆలోచనకు తావు లేకుండా మనతో బయలుదేరేదే కాదంటారా ఈ పల్లెటూళ్ళలో ఏముందని ఏముందని పాకులాడుతుందో నాకు అర్థం కావడం లేదు ఆవిడ ఇక్కడ ఉంటే తిండికని మందులకని వేలకు వేలు డబ్బు గుంజి దాచుకోవాలని చూస్తున్నట్లుంది ఆవిడ ఇక్కడ ఉండడానికి అదొకటే కారణం తోస్తుంది వీరేమంటారు అంటూ పాల సముద్రం లాంటి స్వచ్ఛమైన సత్తయ్య మనసులో కాలకుటపు విషపు కాలకుటపు విషపు చుక్కలను రాల్చింది చాలే ఊరుకో వట్టి పుణ్యానికి లేనిపోనివన్నీ కల్పించి ఉమ్మపైన అభాండాలు వేయకు దాని గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు గనక సరిపోయింది లేకుంటే ఇంకేం అవాకులు చవాకులు పేలేదానివో అంటూ చురకలంటించాడు సత్తయ్య దాంతో తన పన్నాగం పలించలేదని నిరాశతో కృంగిపోయింది ఆయన ఇప్పుడేమైంది తన ఆడపడుచుని సాధించడానికి ఎంతో కాలం ఉంది అనుకుని తనకు తాను సమాధానం చెప్పుకునే తృప్తి పడింది మంగతయారు ఇక చేసేది ఏమీ లేక ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికి మనం రెండు భాగాలు చదువుకున్నాం అంటే రెండు పర్వాలి చదువుకున్నాం మరి మిగతా భాగాన్ని నేను మళ్ళీ చదువుకున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్